కేజీఎఫ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాకీభాయ్ గురించి మాట్లాడాలి ప్రశాంత్ నీల్ గురించి కూడా చెప్పుకోవాలి రాకీభాయ్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్తో ఆల్మోస్ట్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడు మరి ప్రశాంత్ నీల్ సంగతి ఏంటి సలార్ తర్వాత సలార్ టూకు వెళ్తాడా ఎన్టీఆర్తో మూవీ లాక్ చేస్తాడా కేజీఎఫ్ త్రీపై కూర్చుంటాడా సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ కానుంది ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఏ హీరోతో మూవీ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేజీఎఫ్ చాప్టర్ వన్ తర్వాత చాప్టర్ టూ తీసాడు ప్రశాంత్ నీల్ అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇప్పుడు సలార్ వన్ రిలీజ్ తర్వాత సలార్ టూ స్టార్ట్ చేస్తాడా లేకపోతే టైం తీసుకుంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిజానికి సలార్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ కావాలి కానీ తారక్ వార్ కోసం డేట్స్ లాక్ చేశాడు దాంతో ప్రశాంత్ తారక్ సినిమా మరింత ఆలస్యం కానుంది తారక్ వార్ టూ నుంచి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తాడా లేక ప్రభాస్ తో ఇమీడియట్ గా సలార్ టూ తెరకెక్కిస్తాడా లేక యష్ కోసం కేజీఎఫ్ త్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతాడా అనేది సలార్ థియేటర్స్ కు వచ్చే టైం కు క్లారిటీ రానుంది